ప్రాణాలతో చెలగాటం నాల్గవ భాగం సారా ఆమె భర్త షాంటిలీ వద్ద ఒక పెద్ద ఎస్టేట్ కొన్నారు అది చాలా ప్రశాంతమైన స్థలం అందులో పెద్ద పెద్ద ఇళ్ళున్నాయి జంతువులను మచ్చిక చేయటానికి అది ఆదర్శప్రాయమైన చోటు అక్కడి స్వచ్ఛమైన గాలి వెలుతురు వన్యమృగాలకు ఆరోగ్యవంతమైనవి అయినప్పటికీ వాటికి అప్పుడప్పుడు ఏదైనా జబ్బు చేస్తూనే ఉండేది శాండ్రా అనే ఆడసింహానికి అనేక పర్యాయాలు గొంతులో వ్రణం లేచింది ఒకసారి అది బాధపడుతూ ముడుచుకు పడుకొని తిండి కూడా నిరాకరించింది అది బతుకుతుందా అని కూడా అనిపించింది సారాకు తన జంతువుల మీద ఎంతో ప్రేమ ఆమె దిగులు పడింది నేనా సమయానికి అక్కడ అతిథిగా ఉన్నాను సాండ్రాను చూసేసరికి దాని దవడ కింద వాపు ఉండటం నాకు కనపడింది దాన్ని మరింత బాగా పరీక్షిద్దామనే ఉద్దేశంతో సారా దాన్ని శిక్షణ ఇచ్చే బోనులోకి తరిమింది శాండ్రా పొట్ట కానించి పడుకొని ఎంత బతిమాలినా భయపెట్టినా కూడా కదలలేదు చలికాలం కావటం వల్ల దానికి మరింత జబ్బు చేస్తుందేమోనని భయపడి సారా దానిని తిప్పి దాని స్థలానికి పంపే ఉద్దేశంతో రోజూ వెళ్ళినట్టే ఆ బోనులోకి వెళ్ళింది శాండ్రా చాలా బాధపడుతున్నది తన యజమానురాలిని చూసేసరికి బహుశా దానికి ఇంతకు ముందు ఇలాంటి బాధకే చికిత్స చేసిన సంగతి జ్ఞాపకం వచ్చి ఉంటుంది సారా వచ్చి తన వ్రణాన్ని ముట్టుకుంటుందనే అది భయపడిందో లేక బాధ భరించలేక వెర్రెత్తిపోయిందో తెలియదు ముందుగా అఘాయిత్యం చేయబోయే లక్షణం ఒక్కటి కూడా లేకుండానే అది తన బద్ధకాన్ని యావత్తూ వదిలించుకొని సారా పైకి లంఘించింది ఎలాగైనా అనుభవం కలది గనక సారా కంగారు పడక ఫోర్క్తోనూ కొరడాతోనూ ఎంతో ధైర్యంగా ఆ ఆవేశంతో ఉన్న సింహాన్ని ఎదుర్కొన్నది అయితే సాండ్రా కొంచెం కూడా లక్ష్యపెట్టలేదు పెట్టలేదు దానికి సగం మతిపోయి ఉన్నది అది వెనక్కు తగ్గటానికి మారుగా భయంకరంగా గర్జిస్తూ దవడల వెంట చొంగ కార్చుతూ సారాపైకి మరింత క్రూరంగా వెళ్ళింది అది తన గోళ్లను విప్పింది తగిలే దెబ్బలను ఏమాత్రం ఖాతరు చేయలేదు సారా ప్రమాద స్థితిలో ఉన్నట్టు కనపడింది ఆమె ఒక్కొక్క అడుగే వెనక్కు వేస్తూ అలవ మూలకు చేరుకున్నది ఇంకా వెనక్కు పోవాలన్నా లేదు అది విపత్కర స్థితి సాండ్రా అలాగే మరి కాసేపు విజృంభించిందంటే ఫలితం ఏమయ్యేది తెలుస్తూనే ఉన్నది ఈ లోపుగానే నేను కూడా ఆ అలవలోకి ప్రవేశించి శాండ్రాను వెనక నుంచి సమీపించాను సింహం పంజావిసురు సారా తొడలకు పొట్టకు అతి సమీపంలో ఉన్నాయి ఆ తరుణంలో శాండ్రా దృష్టి మరల్చటానికి నాకు సాధ్యమైనంత చప్పుడు చేశాను దాని తొంటిపైన సత్తువ కొద్దీ కొట్టాను నా ప్రయత్నం ఫలించింది శాండ్రా వెనక్కు తిరిగి ఒక్క దూకులో నాపైన వచ్చి పడింది దాని గోళ్లు నా ఎడమ చేతిలో దిగబడ్డాయి నేను వెనక్కు తగ్గేటప్పుడు నా చేతి వెంబడి రక్తం కారుతూ ఉండటం తెలియవచ్చింది మొదట్లో నా చెయ్యి పోయిందనే అనుకున్నాను ఇదంతా వర్ణించటానికి కొంతసేపు పట్టింది గాని జరగటానికి కొద్ది క్షణాలే పట్టింది నా చేతిలో ఒక్క కొరడా మాత్రమే ఉన్నది ఇంకొక ఆయుధం తీసుకునే వ్యవధి కూడా లేకపోయింది అయితే నేను దెబ్బతినని చేత్తో ఆత్మరక్షణోద్రేకంలో సింహం ముక్కు మీద బలమైన దెబ్బల వర్షం కురిపించాను ఆ క్రూరమైన దెబ్బలతో దాని ఉద్రేకం కాస్త చల్లారింది గట్టిగా రొప్పుతూ డొక్కలు ఎగరేస్తూ అది అవతలకి జారుకున్నది సారా త్వరగా నా వెనక్కు వచ్చి బోను తలుపు తెరిచింది మేమిద్దరము చప్పున బయటపడి తలుపు మూసేశాం మాది ఘనంగా చెప్పుకోదగిన తిరోగమనం కాదు కానీ అయితే తర్వాత పరిశీలించగా నేను తిన్న దెబ్బ అనుకున్నంత ప్రమాదమైనది కాదని తేలింది తేలికలో బయటపడ్డందుకు సంతోషించాను మా ఇద్దరికీ ఇది చెడ్డ అనుభవమే కానీ దీనివల్ల ఒక్క మంచి జరిగింది సాండ్రా వ్రణం కాస్త పగిలింది నన్ను పీకిందని నేను దానిమీద అలగలేదు బాధలో లేనప్పుడు అది చాలా మంచి జంతువు అయితే ఏంగాక అది ఆడసింహం జంతువులను మచ్చిక చేసే వారిలో నా ఎరుకలో రోలాండ్ ఫ్రామ్ను మించిన దుస్సాహసి బహుశా ఉండడు అతను సర్కస్ ప్రపంచంలో రోలాండా అనే పేరుతో వ్యవహరిస్తాడు నాలుగేళ్లకే అతను పనిలో ప్రవేశించాడు తొమ్మిదో ఏటా పరిగెత్తే గుర్రాల మీద ఫీట్లు చేసేవాడు పద్నాలుగేళ్లకు సింహాలతో పనిచేశాడు రోలాండ్ ద్వారా నేను టార్గాను పరిచయం చేసుకున్నాను టార్గా నేను చూసిన అందమైన జంతువులలో ఒకటి మొదట్లో టార్గాతో పాటు మరి మూడు ఆడసింహాలు కలిసి పనిచేసేవి ఒక చలికాలం బోనులు శుభ్రం చేసేవాడు బోనులు శుభ్రం చేసి ఎండుగడ్డి వేయటం మర్చిపోయాడు ఆట అయ్యాక అవి తడిగడ్డిలో పడుకోవటం వల్ల మర్నాటి ఉదయానికి వాటిలో మూడు చచ్చిపోయాయి టార్గా ఒకటే ప్రాణాలతో ఉన్నది అది కోలుకోవటానికి పూర్తిగా వారం పట్టింది అంతకాలము రోలాండ్ దాని వెంటనే ఉండి దానికి ఇవ్వవలసిన ఇంజెక్షన్లు తానే ఇచ్చాడు చిట్ట చివరకు టార్గా కళ్ళు తెరిచి తన ప్రాణాన్ని కాపాడిన వాడికేసి చూసింది అది మామూలు సింహం కావటానికి చాలా కాలం పట్టింది అంతకాలము అది చాలా కోపిష్టిగాను ప్రమాదకరంగానూ ఉంటూ వచ్చింది చివరకు రోలాండ్ పరిచర్యలతో అది ఆరోగ్యం పొందింది దానితో పాటు దాని స్వభావం కూడా తిరిగి వచ్చింది అంత మంచి స్వభావం గల ఆడసింహాన్ని నేనెక్కడా చూడలేదు పనిలో కూడా అది అనుపమానమైనది ఎప్పుడన్నా రోలాండ్ చేతి నుంచి కొరడా పడిపోతే అది తన పంజాతో పట్టి తీసుకువచ్చి అతనికి ఇచ్చేది అడగకుండానే ఇది దానికి ఎవరూ నేర్పిన విద్య కూడా కాదు ఆట మధ్య దాని వెంట ఉండే సింహాలలో ఏదైనా కొంచెం పంజా ఎత్తినట్టయితే తన యజమానికి ఎక్కడ ప్రమాదం జరిగిపోతుందో అన్నట్టుగా అది అవతల సింహం మీదకి దూకి వెళ్ళకిల్లా తోసేసేది ఒకసారి అల్జియార్స్లో రోలాండ్ తన ప్రదర్శన ముగించి సింహాలను బోనుల్లోకి పంపేశాడు అన్నిటికన్నా టార్గా ఆఖరుగా వెళ్లేది దానికి ఉత్సాహం పుట్టి అది గెంతుతూ తన యజమానికేసి వచ్చింది అది కుక్కలాగా యజమానికేసి రాచుకోవటానికి బదులు అనుకోకుండా అతని సందుకు వచ్చేసింది రోలాండ్ ఒక్క ఎగురు ఎగిరి కిందపడ్డాడు ఎలాగైనా సింహం సరసం కాస్త మోటే మరొకసారి పిరమిడ్ నుంచి దిగివస్తూ అది తొందరలో పీటను తన్నేసరికి అది కాస్త రోలాండ్ నెత్తిన పడింది మరుసటి వారం అతను దాన్ని భుజాల మీదకి ఎత్తుకున్నాడు రోజూ చేసే పనే కాని అయితే అది సున్నితమైన దాని పొట్ట మీద చర్మం ఎక్కడ నొచ్చిందో గాని అది ఒక్కసారి స్ప్రింగులాగా లాగా ముడుచుకుపోయింది ఆ ముడుచుకోవటంలో దాని తొడ ఎముక అతని దిగువకు బలంగా తగిలి అతను కింద పడిపోయినంత పని జరిగింది ఒకసారి సర్కసు ఎత్తేసి మరొక చోటికి బయలుదేరిపోతూ ఉండగా సింహాలు తప్పించుకున్నాయి అన్న కేక వినపడింది ఆ సమయానికి ఆ ప్రాంతాల్లో వేయటానికి ఒక పశువుల మంద వచ్చింది సింహాలు కనపడేసరికి అవి బెదిరి రంకలు వేస్తూ చెల్లా చెదురుగా పారిపోయాయి బళ్లలో నుంచి రోలాండ్ దిగి తన తన తండ్రి మొదలైన వారి సహాయంతో ప్రమాదాన్ని ఎదుర్కొంటూ ఎలాగైతేనేం నాలుగు సింహాలను బోనుల్లోకి చేర్చాడు కానీ టార్గా ఆటలో పడి స్వాధీనం కాలేదు రోల్ అండ్ దాని మెడకు వేద్దామని ప్రయత్నిస్తే అది తప్పించుకొని ఒక లారీ పైకి ఎక్కింది ఎంత బతిమాలినా కొరడా చెల్లుమనిపించినా ఎంత బెదిరించినా కూడా అది దిగిరాలేదు చివరకు రోలాండ్ ఒక పెద్ద డబ్బా తెచ్చి మూత తెరిచి ఉంచాడు అందులో అప్పుడప్పుడు టార్గా ప్రయాణించేది అతను ఆశించినట్టు టార్గా అందులోకి దూకింది కానీ అందులో అదివరకే ఒక నల్ల ఎలుగుబంటి ఉండిన సంగతి హడావిడిలో రోలాండ్ గమనించలేదు టార్గా లోపలికి వస్తుండగానే ఎలుగుబంటి దాని ముఖం మీద బలంగా కొట్టింది టార్గా దానితో కలయబడింది కానీ ఆ కొద్ది ఆవరణలో ఎలుగుబంటిదే పైచేయి అయింది గత్యంతరం లేక డబ్బా మూత తెరిచారు పాపం టార్గా బాగా దెబ్బలు తిని ఎలుగుబంటి చేతిలో ఓడిపోయి బయటపడింది ఇలాంటి అనుభవాలు నా జీవితంలో ఇంకా చాలా ఉన్నాయి ఇంతకు నా పేరు చెప్పలేదు కదూ నా పేరు జిమ్ఫ్రే ఇంతటితో ప్రాణాలతో చెలగాటం కథ సమాప్తం